హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ స్టార్టర్, చికెన్ పకోడా. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ చికెన్ పకోడాని మీరు ఇంట్లోనే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం, ఆనియన్తో టేస్ట్ చూసారంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ టేస్ట్ మన ఫంక్షన్లలో కానీ బయట తినే టేస్టే వస్తుంది, అంత సూపర్గా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. చికెన్ తీసుకోండి, ఒక పావు కేజీ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ నీట్గా కడిగేసేయండి. కడిగిన తర్వాత ఒక సగం చెంచా సాల్ట్, కొంచెం పసుపు, సగం చెక్క, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, కారం ఒక చెంచా, గరం మసాలా ఒక చెంచా, చిన్న స్పూన్తో అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు మిరియాల పొడి 1 సగం చెంచా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఇంత అని ఏమీ లేదండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఇప్పుడు 2 చెంచాల శనగపిండి, 2 చెంచాల బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి అయినా వేసుకోండి, కార్న్ఫ్లోర్ అయినా వేసుకోండి, ఏదైనా పర్లేదు. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఈ మసాలాలన్నిటినీ చికెన్కి పట్టించేసేయాలి ఇలా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం. ఈ పిండి మసాలాలన్నీ చికెన్ ముక్కకు పట్టేటట్టుగా, మరి ఎక్కువ పలిచగా కాకుండా జస్ట్ ముక్కలకి మనకి పట్టింది అనేటంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం మసాలాల్ని చికెన్ పీసెస్కి ఇలా పట్టించేసేయండి. మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. ముక్కలకు అనేది ఈ మసాలా బాగా పట్టేంత వరకు 2-3 నిమిషాల వరకు కలుపుతూ బాగా పట్టించేసేయండి. ఇలా తిప్పుతూ మొత్తం ఇలా పట్టించేసేయండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 అవర్స్ వరకు పక్కన పెట్టేసేయండి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేదంటే బయట అయినా పెట్టేసుకోవచ్చు. 3 లేదా 4 గంటల వరకు అలాగే వదిలేసేయండి దాన్ని. మీకు ఎక్కువ టైం లేదనుకుంటే 1 అవర్ అయినా 2 అవర్స్లో అయినా చేసేసుకోవచ్చు. చూడండి, నేను 4 అవర్స్ వరకు నానబెట్టేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసి అది వేడైన తర్వాత మనం చికెన్ ముక్కలని ఇలా వేసేసుకోండి, పకోడీల్లాగా. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి లూజ్గా వేసేసుకోండి. ఇవి వేసేటప్పుడు ముక్క ఒక మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఒకసారి వేగాలి కదా, ఒక సైడ్ వేగాయి కదా, ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, కలర్ అనేది మనకి ఇలా రావాలి, పర్ఫెక్ట్గా వచ్చేసింది కలర్ అనేది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇదే, మిగతా వాటన్నిటిని కూడా మనం ఇలాగే చేసుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ స్టార్టర్, చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారండి, డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుంది. మనం ఇది వేస్తున్నప్పుడే స్మెల్ అనేది కూడా చాలా సూపర్గా వస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.